ఇక బోనస్ తెలుస్త బోనస్ తెలుస్తలే కాంట పెడతలే వడ్లు దింపుకొని మిల్లర్లు దింపుకొని మిల్లర్లు వానాలకు తడుస్తున్న కుప్పలు సర్కారు మిల్లర్ల మిల్లర్ల మధ్య నలుగుతున్న రైతులు ముప్పై శాతం సెంటర్లే ఓపెన్ అక్కడ కొనుగోళ్లు అంతంతే ఎనిమిది కోట్ల బ్యాగులకు టెండర్ పిలిస్తే ఒక్కరు రాలే రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్న ముప్పై శాతం కూడా ఐకేపీ సెంటర్లను ప్రారంభించకపోవడం కొన్ని చోట్ల రిబ్బన్ కట్ చేసినా కాంటాలు పెట్టకపోవడంతో అధికార వర్గ అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి భారతం లేకపోవడం తమకు బోనస్ ఇచ్చేదాకా వడ్లు దింపుకునేది లేదని మిల్లర్లు మండికేయడంతో చాలా చోట్ల కాంటాలు నిలిచిపోతున్నాయి మిల్లర్లకు బోనస్ ఇవ్వాలా సీఎంఆర్ సీఎంఆర్ కోటా తగ్గించాలన్న అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు సిఎస్ ఆధ్వర్యంలోని కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మిల్లర్లు సహకరించాలని అంతవరకు సెంటర్ల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో దింపుకోవాలని ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మిల్లర్లతో సమావేశమై చెప్పారు అయితే ఇంకా బోనస్ పై క్లారిటీ రాకపోవడంతో మిల్లర్లు వడ్లు దింపుకుంటలేరు సెంటర్లలో కాంట పెడతలేరు ఏమన్నాడు కేసీఆర్ రేపటి నుంచే అనుకుంటాం అయిపోతుందని చెప్పిండు ఇదే కేసీఆర్ మోసం ఇదే కథ ఇప్పటిదాకా కొన్నది కేవలం మూడు శాతమే వందలో నూటికి మూడు రూపాయల మందమే మంత్రులు ఎమ్మెల్యేలు ఊరూరా సెంటర్లను గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నప్పటికీ కాంటాలు మాత్రం పెట్టడం లేదు యాసంగి ధాన్యం కొనుగోలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల సెంటర్లు ఓపెన్ చేయాల్సి ఉండగా గురువారం వరకు కేవలం రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు సెంటర్లు తెరిచారు మొత్తం అరవై లక్షల టన్నుల వడ్లు కొనాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టన్నులు మాత్రమే కొన్నారు కొనుగోలు మొదలై పద్నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు మూడు శాతం వడ్లు మాత్రమే కొన్నారంటే కొనుగోళ్లు ఎంత మెల్లగా జరుగుతున్నాయో అర్థం చేసుకోండి ఇగో కొన్నది గివి ఓ సైడ్ వానలు పడుతున్నాయి ఏది చెప్పుడు మాత్రం ఓ అని కల్వకుంట్ల పాట ఇగో కొండంత కల్వకుంట్ల పాట వాడి కొండంత రాగం తీసి కల్వకుంట్ల పాట వాడుతున్నాం వడ్లన్నీ తడిచినాయి మేము యాసంగిలా ఐదెకరాల్లో వరి పొలం వరి పొలం వేసినాం మొన్న వరి కోసి వడ్లను సెంటర్ సెంటర్ గాడికి తెచ్చి కుప్పలు పోసినాం ఆఫీసర్లు ఇంకా కాంటా సురూ చేయలేదు ఇంతట్లా గురువారం పెద్ద వాన పడి వడ్లన్నీ తడిచిపోయినాయి వెంటనే సెంటర్ తెరిచి వడ్లు కొనాలని చెప్పి జలాల్పూర్ మెదక్ జిల్లా నాయన లక్ష్మణ్ టౌన్ అూడ్రీ ఇక మెదక్ జిల్లా కొల్చార మండలం నాయని జలాల్పూర్ గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన వానకు కల్లాల్లోనే తడిసిన వడ్లిగో ఇంకో ఇది కేసీఆర్ నమ్ముకొని కాంటలు కేసీఆర్ నమ్ముకొని ఏది కేసీఆర్ ఏం చెప్తుంటే ఇళ్ళల్లో ఉన్న నీళ్ళని వార పోయిరా బాన పడుతుంది పడుతుంది నాకు తెలుసు కదా అంటాడు పుట్టుకున్న నమ్మి పార పోసిరా బాన ఉండదు అట్లా అవుతుంది